కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలో సీఎం దిష్టి బొమ్మను తగలబెట్టి నిరసన తెలిపిన కాంగ్రెస్ నేతలు రాష్ట్రంలో పెరిగిన డీజిల్ పెట్రోల్ వంట గ్యాస్ మరియు విద్యుత్ ఛార్జీలను వెంటనే తగ్గించాలని డిమాండ్ చేస్తూ వికారాబాద్ జిల్లా కొడంగల్ నియోజకవర్గంలోని దౌల్తాబాద్ మండలంలోని అంబేద్కర్ చౌరస్తాలో నిరసన కార్యక్రమం చేపట్టిన కాంగ్రెస్ నేతలు సీఎం డౌన్ టౌన్ అంటూ నినాదాలు చేస్తూ సీఎం దిష్టి బొమ్మను పెట్రోల్ పోసి తగలబెట్టారు. ఈ కార్యక్రమాన్ని ఉద్దేశించి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు వెంకట్రావు మాట్లాడుతూ పెంచిన పెట్రోల్ డీజిల్ గ్యాస్ విద్యుత్ ఛార్జీలను కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు కుమ్మక్కి రాష్ట్ర ప్రజలను రైతాంగాన్ని పట్టి పీడిస్తున్నాయి. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే పెరిగిన ధరలను తగ్గించాలని రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ పిలుపు మేరకు డిమాండ్ చేస్తూ నిరసన కార్యక్రమం చేపట్టడం జరిగింది. కావున కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఇప్పటికైనా బుద్ధి తెచ్చుకుని పెంచిన ధరలను తగ్గించాలని డిమాండ్ చేస్తున్నామని ఆయన అన్నారు. ఈ కార్యక్రమానికి మండల కాంగ్రెస్ పార్టీ నాయకులు రైతులు తదితరులు పెద్ద ఎత్తున పాల్గొన్నారు. మండల పార్టీ ఆదేశానుసారం ఈ నిరసన కార్యక్రమానికి విచ్చేసినటువంటి నాయకులకు, కార్యకర్తలకు, కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులకు అందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ ఈ నిరసన కార్యక్రమాన్ని శాంతియుతంగా ముగిసినందుకు మీకు అందరికీ మరోసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ మమ్మల్ని శాంతి భద్రతలు కాపాడి మమ్మల్ని రక్షించిన పోలీసు అధికారులకు కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకుంటాను. దేశంలో ఎవడు పాలిస్తున్నాడు, రాష్ట్రంలో ఎవడు పాలిస్తున్నాడు, మరి పాలించే వాళ్ళే ధర్నాలు చేస్తే మరి తగ్గించేవాడేవాడు అని నేను ఈరోజు క్వశ్చన్ వేస్తున్నాను. మరి ధర్నాలు చేసేది మీది కాదు. ఈరోజు కేంద్ర ప్రభుత్వము పెంచిందని రాష్ట్ర ప్రభుత్వం చెప్పడము, మరి రాష్ట్ర ప్రభుత్వం పెంచిందని కేంద్ర ప్రభుత్వం చెప్పడము, మీరు చెప్పే బదులు ఎవరొకరు కిందికి దిగండి, ఎవరొకరు దించండి, ఒక ఏ వస్తువు మీనన్నా దించండి, రాష్ట్రం వేడవడం తప్పిస్తే ఇది పాలించేది ఎవడు ఇప్పుడు అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి. మరి ఈరోజు మీ మీద ఒకరిపై ఒకరము దూషించుకోవడం కాదు, ప్రభుత్వాలు పాలిస్తున్నారు, రాజ్యాలు ఏర్తున్నారు, మరి ప్రజలను కాపాడేది కూడా ఈరోజు మీరే. మరి మరి గుర్తుపెట్టుకొని మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తే జనాలు ఎవరు ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు. వేడవడం తప్పిస్తే ఇది పాలించేది ఎవడు ఇప్పుడు అని మేము అడుగుతున్నాం కాంగ్రెస్ తరఫుకి వెళ్ళి. మరి ఈరోజు మీ మీద ఒకరిపై ఒకరము దూషించుకోవడం కాదు, ప్రభుత్వాలు పాలిస్తున్నారు, రాజ్యాలు ఏర్తున్నారు, మరి ప్రజలను కాపాడేది కూడా ఈరోజు మీరే. మరి మరి గుర్తుపెట్టుకొని మీరు రోడ్ల మీద ధర్నాలు చేస్తే జనాలు ఎవరు ఇక్కడ నమ్మేవాళ్ళు లేరు. ఈరోజు కాంగ్రెస్ పార్టీ ధర్నాకు వచ్చిన కాంగ్రెస్ కార్యకర్తలు, మరి సర్పంచులు, ఎంపీటీసీలు, ఉప సర్పంచులు అందరికీ ధన్యవాదాలు. మరి ఈరోజు రాహుల్ గాంధీ, రేవంత్ రెడ్డి నాయక్ ఆదేశాల మేరకు ఈరోజు ర్యాలీ తీయడం జరిగింది. డీజిల్ పెట్రోల్ ధరలు పెంచడము, మరి నిత్యావసరాల వస్తువులు పెంచడము విపరీతంగా ప్రజల నడి విరవడం జరుగుతుంది. ఈరోజు కాంగ్రెస్ వాళ్ళు ధర్నాలు చేస్తుండ్రు, నిరసనలు చేస్తుండ్రు, మరి మాదెక్కడ అన్ని పార్టీలకు బుద్ధి చెప్తారని చెప్పి కార్యక్రమం ర్యాలీ చేసి ముగిస్తున్నా. జై కాంగ్రెస్. బీజేపీ నాయకులు అంటారు, టీఆర్ఎస్ నాయకులు ఏమో మీరు కొనాలంటారు, వీళ్ళు అంటారు. మరి ఇద్దరు మధ్యలో రైతులని మోసం చేయడానికి ఈరోజు టీఆర్ఎస్ బీజేపీ కలిసి రైతులని నట్టేట ముంచడానికే ప్రయత్నం చేస్తున్నది. మరి గ్యాస్ ధరలు పెంచే, విద్యుత్ ఛార్జీలు పెంచాయని బీజేపీ వాళ్ళు ధర్నా చేస్తారు. గ్యాస్ ఈరోజు ప్రతి ఒక్క మహిళలకు మీరు పొయ్యిల కట్టెలు పెడితే మీకు పొగ వస్తుంది అని చెప్పి అందరికి కూడా ప్రతి ఇంటికి గ్యాస్ ఇచ్చి ఈరోజు వాళ్ళని మళ్ళీ పాత పద్ధతిలో